రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గాజువాక నియోజకవర్గం 66వ వార్డు పార్టీ కార్యాలయంలో 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ గౌస్ అధ్యక్షతన వార్డు పార్టీ కార్యాలయంలో జరిగాయి. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సమాన న్యాయం జరగాలన్న, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్న, పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు అండగా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గౌస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఎప్పుడూ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆ విధంగా మనం ముందుకు వెళ్లాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మన వార్డులో 66వ వార్డులో మనం జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు చూసాం, ఎంతమంది సీఎంలు చూసాము. 49 సంవత్సరాలు ఇప్పుడు వచ్చాయండి. 49 సంవత్సరాల వయసున్న వ్యక్తి 94 సంవత్సరాల అనుభవం ఉన్నట్టు దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఏలెత్తి చూపే విధంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగన్ గారి ప్రభుత్వం ఏమేమి చేస్తుంది, జగన్ గారి ప్రభుత్వం ఎలాగ సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్రజలకి, ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. అంటే మనంతా ధనిక ప్రభుత్వాలు, మన రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు, మన దేశంలో ధనిక రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ ఉంది నెంబర్1 రాష్ట్రం, కేరళ ఉంది, ప్రతి చోట ఉన్నాం. కానీ ఇన్ని సంక్షేమ పథకాలు మనం ఇవ్వలేకపోతున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్కటే ఇవ్వగలుగుతుంది, ఎలా ఇవ్వగలుగుతుంది అనేసి ప్రతి ఒక్కరు, ప్రతి ముఖ్యమంత్రులు, అంటే మనకు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఎలా చేస్తున్నారు, జగన్ గారు ఎలా ఇస్తున్నారు పథకాలు, ఇంతమందికి ఎలా ఇస్తున్నారు అనే ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకునే విధంగా జగన్ గారిని ఒక హీరోలాగా, అంటే ఇప్పుడు మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదు. అంత ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ధైర్యంగా మనం చెప్పగలం. ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నామంటే బటన్ ఇప్పి తిరగలం, గుండె ముందుకు చూపించుకొని. మన ప్రభుత్వం, మన జగన్ అన్న ఇన్ని పథకాలు ఇస్తున్నాడు పేదలకి గుర్తించి, ఆయన ఓదార్పు యాత్రలు తిరిగి ఇంతమందిని, ఇంత బాధపడే మనుషులను చూసి ప్రతి ఒక్కరి గురించి చెలించి ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టాడు అనేసి మనకు గంట పదం చెప్పుకోవచ్చు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏ రోజు ఏ అవసరం వచ్చినా మన నాగిరెడ్డి గారికి కానీ, మన దేవన్ రెడ్డి గారికి కానీ, మన పార్టీకి కానీ, జగన్ గారి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏ అవసరం వచ్చినా ముందు వరుసలో మనం ఉండాలి. ముందు తూట మనకే తగలాలని చెప్తున్నాను. మన పార్టీకి ఏ అవసరం వచ్చినా మన ప్రాంతానికైనా ముందుగా మన వరుసలో మన వాటి నుండి మనం నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ బర్త్డే జరుపుకోవడం ఇంతమంది మా సీనియర్ నాయకులు, మేము పార్టీలో వచ్చిన దగ్గర నుండి, మేము పార్టీలో నడిచే దగ్గర నుండి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు సలహాలు తీసుకొని మమ్మల్ని మేము ముందు నడిచాము. మన మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా సీనియర్ నాయకులు అందరూ ప్రతి సలహాలు తీసుకున్నాము. మేము రాజకీయంగా వెనక నుండి రాజకీయం చేసేవాళ్ళం కానీ ముందు నుండి రాజకీయం చేసేవాళ్ళం కాదన్నా, మీరందరూ సలహాలు ఇవ్వనండన్నా, మీ సలహాల మేర మేము నడుస్తామన్నని చెప్పాము. అలాగే మా తమ్ముడు ఇమ్రాన్ని మీరందరూ గుండెల్లో పెట్టుకుని గెలిపించారు, మంచి మెజార్టీ మన వార్డుకి 66 వార్డుకి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా మన వైఎస్ఆర్ తరఫున ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈరోజు ప్రతి ఒక్క ఇల్లు కూడా నాయిల్లుగా భావించే మొట్టమొదటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా సమస్య ఉంటుంది, ఆ సమస్యలో ముఖ్యంగా మహిళలే లక్షాధికారులు అవ్వాలి. నా తోడపుట్టిన చెల్లిని కూడా అలా చూసుకోలేనేమో, ఆ విధంగా చూసుకున్న మన జగన్ అన్నని ఎప్పుడు కూడా మన తోడపుట్టిన సోదరులు కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ విధంగా ఎన్ని సంవత్సరాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, పథకాలు చూస్తూ ఉన్నాం మనం. ఎప్పుడైనా సరే ఏముంది, ఒక ఇంట్లో మగవాడైతే రోడ్డు మీద వెళ్ళి ఏదో కష్టపడి సంపాదిస్తాడు, ఇంటిని ఏ విధంగా నడిపించాలి, పిల్లల్ని భవిష్యత్తు ఎలా ఉండాలి అని చెప్పేసి ఉండే భావన ఒక్కరికి ఉండేది, అది ఇంట్లో ఉన్న మహిళలకి. ఇంట్లో ఉన్న మహిళలు ఏ విధంగా మనం చిన్నపిల్లలు సైతం ఓ మంచి స్కూల్లో వేయాలని చెప్పేసి మీ ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన తగ్గట్టుగానే మీకు అమ్మఒడి ఇచ్చాడు, ఆ ఆలోచన తగ్గినే నాడు నేడు ద్వారా బడి ఇచ్చాడు,
ఆ ఆలోచన తగ్గట్టే మీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు. దానికి కూడా మనం మరవకూడదు. మనం అందరం కూడా మన ఇంట్లో సొంత అన్నదమ్ములు కూడా ఆ విధంగా చేసుకోలేరు, ఆ విధంగా భావించలేరు కూడా. మా సోదరి ఒక లక్షాధిక అవ్వాలి అని చెప్పేసి ఉన్న భావన మన జగన్ అన్నది. మన ఇంట్లో ఉన్న సోదరి ఎప్పుడు కూడా కష్టాలు ఉండకూడదు, పండగ కూడా కష్టాలు ఉండకూడదు అని చెప్పేసి ఉన్న భావన మన జగన్ అన్నది. మన ప్రతి ఒక్క సోదరి మన ఇంట్లో ఉన్న చెల్లెమ్మ కూడా ఎప్పుడు కూడా బాగా మీ అందరి కష్టాలని తీర్చే విధంగా, మీ అందరికీ చేరువయ్యే విధంగా దిశ చట్టాన్ని పెట్టి దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. ముఖ్యంగా మీ అందరికి కూడా హోంశాఖ ద్వారా హోంశాఖ మాధ్యులుగా మీకు ఒక మహిళనే ఇచ్చారు ప్రధానంగా. అదే మన వైజాగ్ నుంచి చూస్తే ఒక మొట్టమొదటి మహిళ విశాఖపట్నానికి ఓ మహిళ అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జెడ్పీడీసీ కూడా ఒక మహిళ అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మహిళలకే పెద్ద పైట వచ్చి మీ అందరికీ రాజకీయ రంగంలో, అలాగే మీ విద్యా రంగంలో, అలాగే రోజు ఈ రోజుగా భావించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఈరోజు కూడా ప్రతి ఒక్క ఊరిలో వాళ్ళం ఇవన్నీ కూడా మనం పండగ వాతావరణం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా రక్తాన్ని ఇస్తానండి, అన్ని ఇస్తున్నారు. ఒక్కొక్క వార్డులో మనం దేనికైనా జగనన్నకి సిద్ధం మన 66వ వార్డు నుంచి అని చెప్పేసి మా 66వ వార్డు ప్రజల నుంచి మేము భరోసానిస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మనం ఫ్యాన్ ఈ సైకిల్ ఇవి కాదు, మనం విమర్శించే దిశలో వెళ్ళకూడదు. మన ఇంటికి మనం చేసే పని ఏంటో, మన ఇంటి మనం లబ్ధిదారం ఏమే విధంగా అయ్యామో, మన కష్టాల్లో ఏ విధంగా మనకి జగనన్న ఆదుకున్నాడో, మన కష్టాల్లో ఏ విధంగా మన జగనన్న ప్రభుత్వం ఆదుకున్నదో ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి చెప్పాలి.